ప్రభు నామమునకు స్తోత్రములు. మరి సమయంలో చేసిన 63వ సిరిసెన్సి మహాసభకు చేసిన నాయకులకు, రాయభారులందరకు, దేవ సేవకులందరకు మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని జరపటానికి మరి స్థలమును మందిరమును ఇచ్చినటువంటి హోప్ చర్చి సంఘ కాపరి వారి కమిటీ వారికి, సంఘ పెద్దలందరికీ ఈ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించనుగాక. ఈ అందరికీ మరి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దివా. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. ఈ 23వ ఈ మహాసభకు వచ్చినటువంటి నాయకులందరిని బట్టి, రాయబారులందరిని బట్టి, దైవ సేవకులందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ. కొద్ది నిమిషాలు ప్రభువ నా మాటలు నేను అందించచ్చుండగా నా మాటలు స్వార్థపూరితంగా కాక ప్రభువ మీ చిత్తములో మాట్లాడుకునటానికి ఆత్మశక్తి మీరు నాకు అనుగ్రహించి మహిమ పొందమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పణ చేసి అడుగుచున్నాను తండ్రి. ముందువారు పాస్టర్ గారు కూడా అదే చెప్పారు, ఐక్యత లోపించడం వలనే ఈ సిబిసిఎల్సి ఇలా ఉన్నాయి. చర్చెస్ లేవు, హాస్పిటల్స్ లేవు, స్కూల్స్ లేవండి. మరి ముఖ్యంగా మనకి ఆధారం స్కూల్స్ అండి, తర్వాత చర్చెస్, లాస్ట్లో హాస్పిటల్స్. ఈ మూడు ఇదివరకు దేదీప్యమానంగా వెలుగొందాయండి, ఇప్పుడు కుంటుపడిపోయింది. ఎందుకంటే మనలో అనైక్యత వచ్చింది కాబట్టి ఐక్యత లోపించడం వలనే ఈ కార్యక్రమాలన్నీ ఇలా జరుగుతున్నాయి. పుట్టగొడుగుల్లాగా నేను నేను నేనని కొట్టుకుంటున్నామండి. అందుకనే ఒకటంటూ ఒక నిర్దిష్టంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అది ప్రభుత్వం ఇప్పుడు ఇదివరకు జోక్యం చేసుకోలేదండి. ఈ రకంగా ఈ కొత్త కాలంలో జోక్యం చేసుకుంటుంది. ఇప్పుడు ప్రతిదీ కూడా విద్యాధికారులను అడగవలసి వస్తుంది. ఇప్పుడు ఇదివరకు అలా ఉండేది కాదు, అంతా కరస్పాండెంట్సేనండి. ఇదివరకు కరస్పాండెంట్ జీతాలు ఇవ్వటం కానీ, వాళ్ళు ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి తీసుకురావటం కానీ, హాజరు వేయటం కానీ అంత కరస్పాండెన్స్ ద్వారా జరిగేది. ఇప్పుడు అలా కాదండి, ఈ ప్రతిదీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. కానీ నన్ను అప్రూవ్ చేయాలన్నా, కరస్పాండెన్స్ అప్రూవ్ చేయాలన్నా, అపాయింట్మెంట్స్ అయినా, ప్రతి ఒక్కటి ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు కాబట్టి మనకు ప్రభుత్వం మనల్ని గుర్తించాలి. గుర్తించాలంటే మనలో లోపాలు ఉంటాయి. ఆ లోపాలు ఏంటంటే ఐక్యత లేకపోవడం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఒక పర్సన్ రిక్వెస్ట్. నేను గౌరవ మన ఉద్యోగ శాఖ మంత్రి గారి ఇంటికి 4 సార్లు వెళ్ళాను. మన గంటా శ్రీనివాసరావు ఇంటికి 4 సార్లు, అయ్యా మా పేదవాడు స్కూల్ మూతపడుతున్నాయి, దయ ఉంచి మూతపడకుండా ఆ స్కూల్స్లో ఉన్న టీచర్ని న్యాయసమ్మతంగా ఒక ఎమ్మెల్యే గారిని పెట్టుకుని మీరు మీ అపాయింట్మెంట్ చేస్తాం అని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. వెంటనే మీరు సెక్రటరేట్కి వెళ్ళండి, అక్కడ చేస్తారన్నారు. అక్కడ మాట మంచి లేదు. అలాగా 2.5 నెలలు తిరిగాను. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారికి ఏం చెప్తున్నానంటే, అయ్యా మీ ముందు కనపడే స్థలం అంతా ఎంత వాల్యుబుల్ స్థలం ఉందో, దీన్ని ఒక మాకు రాబడి వచ్చే విధంగా చక్కటి కాంప్లెక్స్ కానీ ఏదైనా డొనేషన్స్ మీ పేరు మీద కట్టి మా సంస్థకు ఒక రాబడి చేయండి. మీరు అది చేయగలరు, మీకు ఆ స్తోమత ఉంది, అది చేస్తారని మా క్రైస్తవ సంస్థలు మీరు ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా విషయాల్లో క్రైస్తవులకి సహాయం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేను వాళ్ళకి విన్నించేది అంటే, నాకు ముఖ్యమంత్రి గారు అంటే చాలా ఫేవరు. నేను కలిశాను, లోకేష్ గారిని కలిశాను. కనుక అయ్యగారు, భాస్కర్ మన ఎమ్మెల్యే గారు, మీరు మా ఎడల మమ్మల్ని కమిటీగా కూర్చోబెట్టి ఎలా చేయాలని మీ సలహా ద్వారా, మా సలహా మా పాటించట్ల మీ సలహా అయితే పాటిస్తారు మా వాళ్ళు, లేకపోతే మా వాళ్ళు చుట్టూ పట్టేసుకుంటున్నారు. కనుక మీ సలహా ద్వారా మాకు ఈ ఏరియా అంతా ఒక హాస్టల్ ఓపెన్ చేయడానికి మాకు డాక్టర్ గారు ఉన్నారు, 2 డాక్టర్లు ఉన్నారు ఇక్కడ మాకు ప్రెసిడెంట్గా. ఈ డాక్టర్ ద్వారా పెట్టుబడి పెడతానంటారు. కనుక వీళ్ళ ద్వారా మాకు ఈ హాస్టల్ ఓపెన్ చేయించడం, ఈ కట్టడానికి మీరు సహకరిస్తే మేము మా 7 జిల్లాల నుంచి మా సహకారం మీకు కంప్లీట్గా ఉంటుంది.
మీ ఎక్కడ రమ్మంటాడు కోస్తాం మేము. మీరు రిప్రజెంటేషన్ చేయటా కొరకు ఎమ్మెల్యే గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళండి. స్కూల్స్ పాడైపోతున్నాయి సార్, మనకి 200 స్కూళ్ళు ఉన్నాయి, తర్వాత మెక్లారెన్ స్కూల్ కూడా 16 ఎకరాలు ఉంది సార్, అది దుర్వినియోగం అయిపోతుంది సార్. కాకినాడ కొన్ని కోట్ల ప్రాపర్టీ, దాని మీద నడిచి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ కొంత కుంటుపడిన విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఏదైతే గతంలో మన సిబిసిఎన్సీ ద్వారా ఎంతోమంది వేలాది మందికి లక్షలాది మందికి మనకి విద్యని అందించి విద్యా బోధనని అందించి వాళ్ళందరినీ కూడా ప్రయోజకులుగా చేసిన సంస్థ సిబిసిఎన్సీ సంస్థ. అదేవిధంగా మన మిషనరీ ద్వారా ఎంతోమంది వేలాది మంది లక్షలాది మందికి వైద్య సదుపాయాన్ని అందించిన సంస్థ సిబిసిఎన్సీ. ఈ సిబిసిఎన్సీ ద్వారా ఎన్నో సేవలు అందించిన సంస్థకు సంబంధించి విద్యా అభివృద్ధిలో కానీ హాస్పిటల్కి సంబంధించిన అభివృద్ధిలో కానీ నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేయడానికి ముందుంటానని చెప్పి సవినీయంగా అందరికీ తెలియజేస్తున్నాం. అవకాశం కలిగించడానికి మన ఏదైతే సిబిసిఎన్సీ ఆస్తులన్నీ కూడా పరిరక్షించబడాలి. ఆ విషయంలో ఏదైనా నా సహకారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సింది ఉంటే ఖచ్చితంగా సహకారం చేయడం జరుగుతుంది. రాజరత్నం గారు కన్వీనర్ ప్రోగ్రామ్ కమిటీ గారు వారికి ఎమ్మెల్యే గారు మూలమాలతో చాలా సత్కరిస్తారు. రాజరత్నం గారు సార్ మరి రాజరత్నం గారికి తర్వాత పంచబడుగాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తము పరలోక మందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేను మాకు దయచేయము. పరణోత్సవాలకు మేము క్షమించిన ప్రకారము మా రుణములు మీరు క్షమించము. మమ్మల్ని శోధనలో తేక పిన్నును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీ వైనావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.